ఇప్పటి వరకు బేష్ కౌంటింగ్ కూడా ఇలానే జరగాలి, పకడ్బందీగా చేయాలి, జాప్యం ఉండొద్దు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ రాజీవ్ కుమార్ అయితే ఈ విధంగా కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రాల సీఈఓలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. సో ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 4న జరగబోయే ఓట్ల లెక్కింపుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికోసం వరుస సమీక్షలు కూడా నిర్వహిస్తుంది. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈసీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలోని ముఖేష్ కుమార్ మీనా కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపుపై సీఈసీ చర్చించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కూడా ఆయన సూచనలు అయితే చేశారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ గారు అయితే రాజీవ్ కుమార్ గారు అయితే ఆదేశారన్నమాట. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకటన విషయంలో కూడా ఏమాత్రం జాప్యం అయితే వద్దని, ఏ రౌండ్కు ఆ రౌండ్ వెంట వెంటనే ఫలితాలు అయితే ఎప్పటికప్పుడు అయితే ప్రకటిస్తూ ఉండాలని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా సువిధ యాప్లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ముందు రావాలని చెప్పేసి చెప్పారు. సో కౌంటింగ్ అని పకడ్బందీకి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరు కూడా కీలక చర్చలు అయితే జరుపుతూ ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.